మనమేమో ఫ్రీ కరెంట్, మనం రైతు బంధు, రైతు బీమా, మద్దతు ధర, రెవెన్యూ సంస్కరణలు ఇంకా ఒక్కొక్కటి మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బీజేపీ వాళ్ళు ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఉంది, పెద్ద మార్కెట్, ప్రభుత్వ మార్కెట్ యార్డ్ ఈ షెడ్ నేను రామలింగారు ఉన్నాగా నేనే మార్కెటింగ్ మంత్రిగా ఈ షెడ్ ఆలోచన చేపించిన నేనే కొబ్బరికాయ గుర్తుంది. మంచిగా ఉండాలని కట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో మన కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది. ఏం తెచ్చింది కొత్త వ్యవసాయ చట్టం? మార్కెట్ యార్డ్ ఉండేట్టుగా రైతు పండించిన పంట ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చట. నువ్వు పండించిన మక్కలో, కందులో, శనగలో, వడ్లు బొంబాయికో, ఢిల్లీకో, నాగ్పూర్కో, సోలాపూర్కి పోయి నువ్వు అమ్మాలట. లేకపోతే ఢిల్లీకి వెళ్ళి, బొంబాయికి వెళ్ళి, సోలాపూర్కి వెళ్ళి టాటాలు, అంబానీలు, రిలయన్స్ కంపెనీలు వచ్చి తొందరగా ఉంటాయి. వాడచ్చి ఇక్కడ కూడా వచ్చి నువ్వు పోయి అక్కడ అమ్మచ్చా బాగానే ఉంది. నువ్వు నీకు ఉండే ఎకరాల, 2 ఎకరాలు, 3 ఎకరాల మక్కలు అక్కడ బొంబాయికి పోయి అంటావు, సోలాపూర్ పోయి అంటావు, నీ దానికి రావు నీ పైసలు. ఇప్పుడు ఈ తొగట మార్కెట్ ఉంటే పక్కకొని ఉండే వేస్తే వీడు అమ్మి వీడేమన్నా కొన్నోడు తిరిగి చేసింది అనుకో, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటాడు, ఒక మార్కెట్ సెక్రటరీ ఉంటాడు, ఆయన మొత్తం గట్టిగా అనుకో ఏం రాబోయే ధర తక్కువ వచ్చింది కొంతలేని సంగతి అంటాడు. ఈ మార్కెటే లేకుండా అయిపోతే రేపు రిలయన్స్ లో టాటా వాళ్ళు కొంటారు, వాడు దానికి పైసలు లేకపోయినా సరిగా ధర లేకపోతే బొమ్మాయి పోయాడు అని దొరుకుతాడా? మార్కెట్ యాగాన్ని నిర్వీర్యం చేసే విధంగా, మార్కెటింగ్ వ్యవస్థ దెబ్బతీసే విధంగా కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది వాళ్ళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం. ఇది నేను చెప్పడం కాదు, నిన్న దాకా వారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక మహిళ, పంజాబ్ చెందినటువంటి మహిళా మంత్రి, అయ్యా ఈ వ్యవసాయ చట్టం బాగలేదు, మా పంజాబ్ రైతుల నడ్డి విరుగుతుంది, మా మార్కెట్ మూతబడ్డాయి, మా రైతులకు ధర రాదు అని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రి రాజీనామా చేసి మీ మంత్రి పదవి నాకొద్దు, నేను రైతు నిక్కుంటా అని చెప్పాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీ మంత్రి మీ చట్టం బాగలేదు, మీ బిల్లులు బాగలేదు అని బయట దేశం మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం చేసిన కొత్త వ్యవసాయ చట్టం మీద ధర్నాలు, ఆందోళనలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు, నిరసనలు, రాజీనామాలతో అట్టుడుతుంది అది దేశం అంతా. అదే తెలంగాణ మన కేసీఆర్ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం మీద దేశం మొత్తం కూడా ఇవాళ హర్షిస్తాము. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి, హర్షాంతి రేఖలు వ్యక్తమవుతున్నాయి, పాలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మొత్తం రైతాంగం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఎవరు రైతు కోసం పనిచేస్తున్నాడో మనకు అర్థం కలిగలేదా నేను అడుగుతా ఉన్నాను. నువ్వు భార్య మక్కలు తెచ్చి తెలంగాణ రైతు వర్గంలో మట్టి కొట్టాలి, మీటర్లు పెట్టి ఆగం చేస్తానండి, ఈత కట్టుకున్న మార్కెట్లన్నీ బందేటట్టుగా కొత్త వ్యవసాయ చట్టం తెచ్చి మార్కెట్ కమిటీలను నిర్ణయం చేసే ప్రయత్నం చేసిన తర్వాత కూడా తెలుసో తెలియకో మన తుక్కాపులనో, తౌకలనో, వేందగాటినో ఎవరన్నా మనం ఓ 100 ఓట్లు వేస్తే మనకు బీజేపీ ఏమంటే నేను మీటర్ పెట్టానో 100 మంది చేసిన కదా, నేను మార్కెట్ లేకుండా చేస్తానని 100 మంది చేసి అంటరా, మక్కలు తెచ్చి తెలంగాణ మక్కలు ధర లేకుండా చేసినామా ఎత్తుకున్నాను అంటరా. ఇది నేను చెప్పేది వాస్తవమా కాదు దయచేసి ఆలోచించి. అదేవిధంగా ఈరోజు ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 100,00,000 రూపాయలు ఇస్తామన్నా. ఇవాళ మీరు బిడ్డ కాంకపోతే, సిద్ధిపేట గవర్నమెంట్ ఆఫీసర్ మీ బిడ్డను కాంకు తీసుకపోతే కేసీఆర్ పెట్టించి 1 రూపాయి ఖర్చు లేకుండా లోపల బిడ్డకు అన్నం పెట్టాం, బయట తల్లికి కూడా వేడి అన్నం పెట్టాం, 12,000 రూపాయలు ఇచ్చినాం, ఆటో కిరాయి లేకుండా తీసుకొచ్చి తొగటగా దించినామా లేదా? ఇవాళ ఇంతకుముందు ఎక్కడా బిడ్డను కూడలో కాకపోతే ఇంటికి రోజు మనం ఏమంటారు టీవీ డబ్బా తీసుకోబోదు. ఇప్పుడు ఉంది ఆ పరిస్థితి, తల్లికి పిల్లకి ఇద్దరికి కూడా వేడి అడ్డం పెడుతున్నాం, 1 రూపాయి ఖర్చు లేకుండా ఇలా కేసీఆర్ కీర్తిస్తున్నాం, ఎక్కడ ఉందా ఈ దేశంలో? దయచేసి ఆలోచన చేయండి. ఇంకా మనం బాగా చేసుకున్నాం, ఇవాళ డబ్బులు పెట్టుకుని ఇంకా ఒకటి ఉన్నారు. ఒకటి ఏం కోరుకుంటారంటే ఇంటర్కి జాగాలో ఎవరికి కావాలో తిరిగి కట్టియాలని కోరుకుంటా ఉన్నారు. దాన్ని మొన్నటిదాకా 3,000 ఇల్లు ఇచ్చినాం దుబాకట్టు కట్టింది, కాలనీలు కాలనీలు కొన్ని చోట్ల ఊరికి 50, 30, 100 కొనుగోలు కట్టింది. కానీ కొన్ని చోట్ల ఏం డిమాండ్ ఉందంటే గుడిసెలు ఉన్నాయి, గురబెంకలు ఇల్లు కోల్పోతున్నది, అక్కడనే మా ఇంటర్ జాగ్రత్త మేమే ఇల్లు కట్టుకుంటాం, గవర్నమెంట్ నుంచి సాయం చేయమని అడుగుతున్నారు. మన బడ్జెట్ లో
లక్ష ఇల్లు శాంక్షన్ చేయడానికి అసెంబ్లీలో నేనే ఆర్థిక మంత్రిగా శాంక్షన్ తీసుకున్న అసెంబ్లీలో లక్ష ఇల్లు ఉన్నాయి. జరిగి 5 ఏళ్ళకే కరోనా వచ్చింది మనకు. ఒక్కసారి కరోనా వచ్చి తగ్గలేనే ఇండివిజువల్ హౌసులు కూడా శాంక్షన్ చేసుకుందాం. దుబాకలో ప్రత్యేకంగా ప్రిపేర్లు ఇస్తాం, గజ్లలు ఇస్తాం, తొలగలు ఇస్తాం, దుబాకలు ఇస్తాం, తెలంగాణ మొత్తం కూడా ఇస్తాం. ఇండివిజువల్ ఇల్లు కూడా తీసుకొచ్చే బాధ్యత నాకు. నేను ఇంకా కొనే ఒక్కటే దయచేసి ఇవాళ ఎంతైనా మన కేసీఆర్ కు ఉన్న ప్రేమ దుబ్బాక మీద తొగ మీద ఇంకా బీజేపీలకు ఇంకా కాంగ్రెస్ లకు ఉంటాను. మీరు తొగలు గట్టిగా మోటార్ సైకిల్ మీద తిప్పుకొడితే 10 నిమిషాలు నా ఇంకా ఉంటుంది సిద్ధిపేట. ఏ ఆపద పడ్డా, సంపద పడ్డా, ఏ పని కావాలన్నా అన్న అంటే అడిషన్ నేను ఉండాలని మీతో వస్తున్నాడు. మాడవాడు మీడవాడు వస్తున్నాడు. మీకు అడ్రస్ తెలుసా? ఎక్కడు ఇల్లు తెలుసా? ఎక్కడ ఉంటారు? అడిషన్ ఇల్లెక్కడంటే ఏ ఆటో దొరుకుతాడు? ఇలా బాగా మంది తెలిసిందా? ఎవరికైనా చాలా మంది తెలియకపోతే ఆటో ఎక్కి అడిషన్ ఇల్లు కాబట్టి వాడేస్తారు. ఆ తర్వాత తెలియని ఆటో ఉంటారు అసలు. మరి దయచేసి ఆలోచన చేయండి. ఇక ఎవరెవరో వచ్చి ఇక బయట దొరికింది కదా అని ఎవరు ఇష్టం పెట్టుకుని నడిపించండి. మనం దయచేసి ఆలయం కావద్దు. ఇంకా 3 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుంది. మీ దయ మీ అందరి ప్రేమతోని ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నాను. నేను 100% ఈ తొగుట ప్రజల కష్టసుఖాల్లో, దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో, సిద్దిపేట ప్రజలు ఎక్కడ చూసుకున్నాడో మిమ్మల్ని కూడా ఆలోచించాలి. కార్యకర్తలందరూ కూడా దయచేసి మంచి ఏ పని ఉన్నా ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉన్నాను. మంచిగా చేద్దాం. నాకేం డౌట్ లేదు. దుబ్బాకల సంఖ్య పిల్లగారిని అడిగినా, పండు ముసలాయన అడిగినా ఎవరు చెప్తారు అంటే కాదు కేసీఆర్ అంటారు. గుడ్డిగా కాదు కేసీఆర్ కళ్ళ కూడా చెప్తారు. నువ్వు లింగన్న పోటీ చేస్తే అక్కడ ఎందుకు తెలిసింది? మళ్ళా 3 నెలలకు ఎంపీ ప్రభాకరణ పోటీ చేస్తే 70,000 వచ్చింది. దుబ్బాక తక్కువ వచ్చినారు 60,000 72,000 పెరిగింది. ఈ తాప కూడా ఇచ్చింది పెరగాలి. కానీ మన సత్తా చూపించాలి. మనం జెడ్పీడీసీ గారు సిద్ధించింది కొన్ని రోల్ బ్యాక్ ఇచ్చేది మిగిలిన ఒక 2-3 పద్ధతులు జెపిఎం అంటుడు వీడియో లేక తప్పకుండా అది కూడా 100% ఆ మిగిలిపోయిన 2 పద్ధతులు తీసుకెళ్ళి అంటే వచ్చింది. ఒక దుబ్బాక కాన్స్టెన్సీ నెలకు 57,900 పింఛన్ ఇస్తున్నాం. ఒక గారు గారు 57,900 మనిషికి 2,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్న కరోనా వచ్చింది. కరోనా వస్తే గవర్నమెంట్ అందరికీ 15,000 కోట్లు వచ్చే కదా అంతా 7,000, 8,000, 9,000 ఎక్కువ ఒక నెల 10,000 వచ్చింది. ఒక నెల అయితే 3,000 వచ్చింది. 3,000 వచ్చినా మనం ఏం చేస్తుంది? ఎవరికి జీతం కోసం? మంత్రుల జీతాలు కోసండి, ఎమ్మెల్యేల జీతాలు కోసండి, ఉద్యోగస్తుల జీతాలు కోసండి. పింఛన్ వాళ్ళకి మాత్రం బరాబర్ 2,000 పంపిందా లేదా కేసీఆర్? 6 కిలోల 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిందా లేదా? కిలో కందిపప్పు వచ్చిందా లేదా? ఫ్రీ కరెంట్ వచ్చిందా లేదా? రైతు బాబు పైసలు వచ్చినాయా లేవా? కళ్యాణలక్ష్మి చెక్ వచ్చిందా లేదా? రైతు బీమాకు 1,100 కోట్లు గట్టిమా లేదా? అంటే మన ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పెద్దల కోసం కాదు, పల్లెటూళ్ళలో ఉండే గరీబుల కోసం, రైతుల కోసం, పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం చేయాలి. ఆదాయం తగ్గినా పేద ప్రజలకు మాత్రం 1 రూపాయి ఆపలే మన కేసీఆర్. ఇంకా అవసరమైతే పెద్ద పని పక్కన పెట్టి, కానీ పేద ప్రజలకు ఇచ్చే ప్రతి పైస కూడా నెల నెల ఇచ్చినటువంటి ప్రభుత్వం కలిపి తీయాల్సింది. అయితే ఈ మధ్య ఒక కొత్త కథ పెట్టింది. ఏ ఢిల్లీకి ప్రజలకు మేమే ఇస్తున్నాం, మాయే మొత్తం మేమే పంపినాం. ఇవాళ పంపుడు సంగతి కూడా చెప్పాల్సి వస్తుంది. ఒకసారి ఇప్పుడు ఒక బుగ్గే కట్టయింది. కానీ మా మాట హక్కుల్లో మా పనుల్లో మాట వాస్తవానికి మీకు తెలియాలి. పెంచే నెల కూడా నేను ఇచ్చినాను. ఇచ్చింది కరెక్టే. ఎంత ఇచ్చిందో తెలుసా? మీకు ఇచ్చేది 2,000 రూపాయలు పెన్షన్. బీడింగ్ చేసిన అక్కలు కానీ, వితంతురాలు కానీ, ఒంటరి మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ 3,000, 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్ల మీద ఒక ఏడాది మనం పెట్టే ఖర్చు 11,400 కోట్లు. 11,400 కోట్లు. ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చేది 210 కోట్లు. ఎంతనే 11,400 210 అంటే ఒక పెన్షన్ మీద 100 రూపాయలు 90 పైసలు ఇస్తున్నారు. 90 రూపాయలు ఢిల్లీలో ఇస్తే 2,000 రూపాయలు మన కేసీఆర్ ఇస్తాం. ఇక మరి ఎట్టుండదు కదా. 90 రూపాయలు ఇచ్చి 2,000 పెన్షన్గా ఇక మేము కూడా ఇచ్చినాం, మేము కూడా ఇచ్చినాం అంటే ఇంకెక్ చూడాలనేట ఏదో పప్పుల సిక్కర ఉప్పేసి పప్పద్దనాలే అన్నాడు. 2,000 పెన్షన్లు ఏమన్నా 90 రూపాయలు
ఇచ్చిందా లేదా మీరే చెప్పిన పరికరాలు వచ్చిందా లేదా అక్కడ